इंचार्ज को, तो इस बार में आपकी क्या राय है? नहीं, यहाँ पे वो सिस्टम है कि 20 रुपीस देना है उनके खाने के लिए और रहने के लिए, लेकिन फिर हमने, क्योंकि जब तक हमको जीएचएमसी का कुछ सामान नहीं मिला था, जब जीएचएमसी ने सामान दिया था पलंग के पूरा, तो हमने उनके रहने का पैसे कट करके सिर्फ खाने के लिए 10 रुपये, और खाने में उनको चावल दाल और सब्जी मिलती है, जो अगर हम देखा जाए तो 10 रुपये में आजकल के ज़माने में कहीं नहीं मिलता है। हम लोग यहाँ पे इन लोग पैसे नहीं देने की वजह से आजकल अभी हम इन लोगों के लिए किचन भी रन नहीं कर पा रहे, क्योंकि यहाँ पे कोई जो भी आता है कुछ पैसे नहीं देता, ऐसे ही खा रहे जा रहे हैं। यानी कि यहाँ पर इन लोग किन किन चीज़ों की सहायता है, किन किन चीज़ों की सहूलत है यहाँ पे? अभी इनको टॉयलेट फैसिलिटीज है, सैनिटेशन के लिए, रहने के लिए कपड़ा भी हम लोग देते हैं, बेड कवर्स, बेडशीट, ब्लैंकेट, इनको हर चीज़ का, सोने का और जनरल रेगुलर हाइजीन जैसे स्नान करने का, टॉयलेट जाने का, ऐसी सुविधा है। मसलन मैडम, जैसे कि किसी के पास इंडियन नेशनलिटी या कोई चीज़ का आईडी प्रूफ उसके पास नहीं है, तो क्या ऐसे भी किसी भी शख्स को यहाँ रहने की हिदायत दी जाती है? यहाँ पे अभी आप देखा जाए तो हर नाइट शेल्टर में, जो भी 5 नाइट शेल्टर हम लोग गवर्नमेंट के साथ शुरू किया है, हर नाइट शेल्टर में विदाउट आईडी प्रूफ से लोग आ रहे हैं, क्योंकि इनके पास कुछ नहीं है, इन लोग कुछ ना कुछ झगड़ा करके घर से आ जाते हैं।
जहाँ तक आप देख सकते हैं कि लोग डिग्री पढ़े हुए हैं, कोई कोई तो इंजीनियरिंग भी पढ़े चुके हैं, लेकिन घर में कुछ झगड़ा होने की वजह से इन लोग रोड पे आ जाते हैं, पर इनका सर्टिफिकेट इनके पास नहीं है। ऐसे लोग बेघर के तरह रहते हैं और ऐसे छोटा मोटा कैटरिंग का काम या जाके फंक्शन हॉल में काम कर रहे हैं, क्योंकि उनके पास कोई सर्टिफिकेट, उनके खुद के सर्टिफिकेट नहीं है। अभी आप आईडी प्रूफ बोले तो वो बहुत दूर की बात है, जब इतना साल कष्ट करके उनके कितने साल से इसके पे काम कर रहे हैं मैडम? हम 3 साल से काम कर रहे हैं। 3 साल से काम कर रहे हैं। एक बार आप अपना शुभ नाम बताएंगे? अरुण में। अरुण में। एज ए पोस्ट? मैं असिस्टेंट डायरेक्टर हूँ, मैं हेड करती हूँ। थैंक यू वेरी मच मैडम, बहुत बहुत धन्यवाद आपका। బిల్డింగ్ లో రిపేర్ చేయాల్సి వస్తుంది, బిల్డింగ్ లో రంగు వేయాల్సి వస్తుంది, చిన్న చిన్న హోటల్స్ లో క్యాటరింగ్ చేయాల్సి వస్తుంది, క్లీన్ చేయాల్సి వస్తుంది, సామాన్లు కడగాల్సి వస్తుంది, మూటలు మోయాల్సి వస్తుంది, ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలి. మనం చూస్తే ఈ రోడ్డు మీద ఉండే ఈ వీళ్ళందరూ ఎవరు? ఆ పనులు చేసేవాళ్ళు, ఆ సేవ చేసేవాళ్ళు స్వామిభూతిగా ఉండి ఏమి డబ్బు సంపాదించకుండా వయసులో ఉన్నప్పుడు పోయి అడుక్కుండి డబ్బులు ఇవ్వాలంటే ఎవరు కూడా పైసలు వేయరు. ఎందుకు? నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, మంచి వయసులోనే ఉన్నావు, ఇంకా పట్టిట్లు కూడా చెప్తారు, నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు, నువ్వు పోయి పని చేసుకోలేవు అంటారు. కాబట్టి బెటర్స్ ఎవరు? మన జనరల్గా రోడ్డు మీద పడుకునే వాళ్ళందరినీ నేరస్తులనా అనుకుంటాం, బిత్తగాళ్ళనా అనుకుంటాం. అయితే వాళ్ళు నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటి సర్వీసెస్, నేను చెప్పలేని సర్వీసెస్ దాదాపు 100 నుంచి 150 రకాల పనులు మనం అందరం రోజు అనుభవించేవే, కానీ ఒక దగ్గర కూర్చుని ఒక లిస్టు చేసుకోవాలని అనుకోని పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు సంపాదించుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి కొంత డబ్బు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సరే మళ్ళీ రోడ్డే, ఎవరన్నా పని అవగానే ఇంటికి వెళ్ళాలని అనుకుంటారు. జనరల్ ఇంటికి వెళ్ళాలి అనే ఒక భావన వాళ్ళ పనిని పూర్తి చేసుకొని ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా తీసుకొని ఇంట్లో వాళ్ళతో పంచిపెట్టుకోవాలి, ఇంట్లో భద్రంగా ఉండాలి అనేది ఎవరికైనా సహజమైన మనిషికి ఉండే సహజమైన కోరిక. సరే ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు మీదకి వస్తారు. మళ్ళీ ఒకరే ఆ రోడ్డు మీదే ఆ డబ్బు పెట్టుకొని కొంత సంపాదించుకున్నవి తింటారు, తినాలి కాబట్టి. తర్వాత బాత్రూమ్లు టాయిలెట్లు వాడుకోవాలంటే ఇప్పుడు అన్ని పే అండ్ యూస్, డబ్బు చెల్లించు స్నానం చేయి, డబ్బు చెల్లించు మూత్రం వాడుకో, మూత్రశాల వాడుకో, డబ్బు చెల్లించు నువ్వు లెట్రిన్ వాడుకోవచ్చు, డబ్బు చెల్లిస్తేనే బట్టలు ఉతుక్కోవచ్చు. ఆ రకంగా దాదాపు 25 రూపాయలు 30 రూపాయల వరకు ఆ డబ్బు చెల్లించి ఈ శుభ్రం చేసుకోవాలంటే దానికి ఖర్చు అవుతాయి. కొంత డబ్బు భోజనానికి దాదాపు 60 రూపాయలు. హోటల్లోనే వండుకుంటే మనకి 30 రూపాయలు అయితే ఒక రోజుకి, హోటల్లో తింటే 70 రూపాయలు 80 రూపాయలు ఖచ్చితంగా. సరే అతి తక్కువలో తక్కువ తిన్నా కానీ 60 నుంచి 65 రూపాయల కంటే తక్కువలో ఒక రోజు భోజనం, ఒక రోజుకి కావాల్సిన భోజనం మనిషికి దొరకదు. సో వాళ్ళు సంపాదించేది ఒక 150 రూపాయలు అయితే దాదాపు 100 రూపాయలు అక్కడే ఖర్చు అయిపోతే ఇంకా 50 రూపాయలు పెట్టుకుని జేబులో పెట్టుకుని పడుకుంటే అదొకటి. తర్వాత రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా చింతలు ఉంటాయి, ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మన భార్య కూడా దానికి భద్రత లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా మేము ఒక స్త్రీల నైట్ షెల్టర్ని మేము స్టార్ట్ చేశాము. మేము కూడా చాలా కష్టపడ్డాము ఈ షెల్టర్ స్టార్ట్ చేయడానికి, కానీ ఇప్పుడు మాకు మా వస్తిగృహంలో మాకు కూడా 16 మంది దాకా మా దగ్గర ఉన్నారు. సో వాళ్ళని మేము చాలా కష్టపడి మేము వాళ్ళని కనిపెట్టి మేము మా హోమ్కి తీసుకొని వచ్చాము. కానీ నేను అది ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ మీరు కూడా ఎవరైనా సరే ఒక నిరాశ్రయుల్ని రోడ్డు మీద చూసినప్పుడు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నైట్ షెల్టర్ కి మీరు కూడా రికమెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఒకరికి సహాయం చేసినట్టు ఒకరికి ఆశ్రయం కల్పించినట్టుగా అవుతుంది. అలాగే మా నైట్ షెల్టర్ లో, మా ఉమెన్స్ నైట్ షెల్టర్ లో చాలా రకాల బాధలతోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు తల్లులు కూడా మా దగ్గర ఉన్నారు. అటువంటిది వాళ్ళకి రక్షణ
మేము కల్పిస్తూ ఉన్నాము మా అతిథి గృహంలో. అయితే ఇలా కదరాలు గారు చెప్పినట్టు వివిధ అభిప్రాయాలు వివిధ పద్ధతులతోటి ఉండేటువంటి వాళ్ళు ఒక చోట ఉండడము, అందులో స్త్రీలు ఒక చోట ఉండడము అనేది చాలా అతి కష్టమైన సమస్య అది. కానీ మా షెల్టర్లో మాకు చాలా ఫ్రెండ్లీగా చాలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా బాగా మా షెల్టర్లో ఉంటున్నారు అందరూ. మాకు ప్రస్తుతం మేమైతే ఎటువంటి సమస్య మాకు వాళ్ళతోటి లేదు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఒక స్త్రీ ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుంటుందో మా నైట్ షెల్టర్ కూడా వాళ్ళ అంతే విధంగా చక్కగా సర్వే చేయడం జరిగింది. సో ఆ సర్వేలో కలిగిన అనుభవం ఏంటంటే ఈ మహారాష్ట్ర చెందిన చంద్రపూర్ నుంచి కొంతమంది నిరాశ్రిత వ్యక్తులు మిత్రులు వచ్చారు. అప్పుడు మనకి ఇదే మన బేగం బజార్ ఏరియాలో సర్వే చేసినప్పుడు వాళ్ళు చెప్పారు మన వాళ్ళు అనుభవించిన ఆ సర్వే టైంలోనే చెప్పారు మేము ఈ విధంగా ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాము ఆశ్రయం లేని వలన మాతోటి ఉన్న సేమ్ హ్యూమన్ బీయింగ్ మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటి. సో వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే ఆవిడ ఇంతకుముందు మేడం గారు చెప్పారు కొన్ని సమస్య వలన అక్కడ పని లేక ఆ ఊరు పల్లెటూరులో పని లేక కనీసం పిల్లల్ని కుటుంబాన్ని పోషించడానికి కొరకు ఈ విధంగా మైగ్రేషన్ అయ్యి రావడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొనడం మా సర్వేలో మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా నేను ఇక్కడ ఉన్న లేకుండా కుటుంబ సమస్యలు కావచ్చు ఇంకా రకరకాల వర్షాలు పడకపోవడం వలన పంటలు పడకపోవడం వలన ఇటువంటి కారణాలు కావచ్చు కారణాల వలన అక్కడ ఉపాధి లేక సిటీకి వచ్చి నిరాశ్రయులుగా మారుతున్న వాళ్ళు ఎంతో మంది మనం చూస్తున్నాం. అయితే వీళ్ళందరూ పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళలో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అందులో వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు. పిల్లలైతే హాస్టల్స్కి తీసుకెళ్ళగలుగుతున్నాం కానీ పెద్దవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళని ఎక్కడ వాళ్ళకి సరైన హోమ్స్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మామూలుగా వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇంతకుముందు ఒకటో రెండో ఎక్కడో ఆ హోమ్స్ ఉంటే పెద్దవాళ్ళకి చెప్పేవాళ్ళం పిల్లల్ని మాత్రం ఆ హోమ్స్కి తీసుకెళ్తాం కానీ పెద్దవాళ్ళకి ఇక్కడ ఇది లేదు పెద్దవాళ్ళకి నిర్వహించే హోమ్స్ పాలన దగ్గర ఉన్నాయి కానీ చాలా తక్కువ. ఎందుకంటే ఎన్నో సంస్థలు మన నిరాశ్రయుల గురించి పెద్దవాళ్ళ గురించి అందులో వృద్ధుల గురించి మహిళల గురించి ప్రతి ఒక్కరి గురించి అంటే ముఖ్యంగా ఇల్లు లేకుండా బయట ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తించి అంటే ఇది ఎక్కడ ఉందంటే మనం ఈరోజు గుర్తించి మనం ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళని గుర్తించింది కాదు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించే పరిస్థితి కొన్ని కొన్ని ప్రతి ఒక్కరు అంటే నిరాశ్రయులు మనలో భాగము పెద్దవాళ్ళకి కూడా ఇటువంటి ఒక ఆదరణ అవసరము వాళ్ళకి సమాజంలో వాళ్ళకి గౌరవం అవసరము వాళ్ళకి కూడా ఇల్లు అవసరము అనే ఒక ఒక దాన్ని ఒక అవసరాన్ని గుర్తించి ఇట్లా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కలిసి మన సమస్యల గురించి నిరాశ్రయుల సమస్యల గురించి మాట్లాడడానికి కలిసికట్టుగా రావడం నిజంగా మన అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఒకటి. ఇక పెద్దలు వీళ్ళు ఒక్కసారి పిల్లలు పడే కష్టాలు చూసినప్పుడు భోజనం ఉండదు స్నానం చేయడానికి ప్లేస్ ఉండదు పడుకోవడానికి జాగా ఉండదు చాలా రకాల సమస్యలతో పిల్లలు స్టేషన్లో ఇబ్బందులు పడుతుంటారు. ఆ పిల్లలు పడే ఇబ్బందులకు ఈ పెద్దవాళ్ళు పడే ఇబ్బందులకు ఏ తేడా లేదు ఇక్కడ. కాకపోతే పెద్దవాళ్ళు భరించగలుగుతారు కావచ్చు పిల్లలు కూడా అలవాటు అయి భరించడం అలవాటు చేసుకుంటారు. అది పెద్దవాళ్ళని కూడా మనం వాళ్ళ సమస్యలు ఆలోచించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మనం అందరం కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళవి కాకుండా కాలనీ వాసులు కాకుండా చుట్టుపక్కల మన మధ్యలో ఇల్లు లేకుండా రోడ్ల మీద ఉన్నటువంటి మన సోదరులు మన మిత్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. పిల్లల సమస్యలు పిల్లల మానసిక స్థితిలో అర్థం చేసుకొని హెల్ప్ చేయగలుగుతున్నాము కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంత ముద్ద లేదు. కానీ ఇప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా ఈ సంస్థలు షెల్టర్ లేకుండా రోడ్ల మీద పడుకునే వాళ్ళని చాలా మంది నేను చూస్తా ఉన్నాను. అప్పుడు చూసి నేను కొంతమందిని అడుగుతాను ఎక్కడి నుంచి వచ్చారు మా మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే మేము అనంతపురం నుంచి వచ్చాము ఇందుపూర్ నుంచి వచ్చాము తిరుపతి నుంచి వచ్చాము అని చెప్తారు. ఎందుకు వచ్చింది సంతోషం అంటే అయ్యా నా బిడ్డ పెళ్లి చేయాలా నా చిన్న కొడుకు పెళ్లి చేయాలా ఇక్కడ 15-20 రోజులు ఉంది ఒక 6 నెలలు ఉంది కొంత సంపాదించుకొని పోరాము అని వచ్చాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద
అక్కడనే ఒక పార్క్ మీకు తెలుసు కదా, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది కానీ అప్పుడు ఇంకా చాలా డర్టీగా ఉండే. అక్కడనే వాళ్ళు పొద్దున్నే నేను పొద్దున్నే పోతా 6 గంటలకే వాకింగ్ కు, వాళ్ళు అక్కడనే యూరిన్ పోస్తా ఉంటారు, అక్కడనే ముఖం కడుక్కుంటుంటారు, అక్కడనే ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ ఫ్లైట్ చూసి వాళ్ళ యొక్క పరిస్థితి చూసి డబ్బున్నోళ్ళు బ్రెడ్ తీసుకొచ్చి ఒక 50-60 బ్రెడ్ తీసుకొచ్చి అందరికి పంచుతా ఉంటారు. అవి తినేది తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి నీళ్ళకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ టైంలో ఈ సుప్రీంకోర్టు డెసిషన్ రాలే. ఈ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది 2010లో అనుకుంటా. 2010లో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత ఇద్దరు ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు. వచ్చి ఇక్కడికి తను పిలిపించి ఇక్కడ కమ్యూనిటీ హాల్లో మేమేమి తప్పు చేస్తలేదు, మేమేమి భయపడము దేనికి, కానీ మంచి మనసుతో మేము పనిచేస్తున్నప్పుడు మేము కూడా కమ్యూనిటీ సహకారం అడుగుతున్నాము, కొట్టుకుంటా వాపండి, అంతేగాని కొట్టుకున్నాక నెత్తి పడలేక వెళ్ళి వాళ్ళ ఛానల్ వాళ్ళని పిలిచి ఈ పేపర్ వాళ్ళని పిలుస్తాము ఉత్తమం కాదు అంత అనుకుంటే ఆయనకి ఇక్కడ కష్టం ఉంటే నెత్తి పగిలించుకున్నాక ఆయన ఈ షెల్టర్లో ఎందుకు ఉంటారండి, అవునా కాదా? నెత్తి పగిలించుకుని ఆయనకి ఇబ్బందిగా ఉంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ స్టిల్ ఆయన ఇవాళ మెడికల్ కేర్లో ఇక్కడే ఉన్నారంటే అర్థం చేసుకోండి లోపల ప్రాబ్లం కాదు ఇది బయట ప్రాబ్లం అనేది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఏదో వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ సరిగా రాకపోయినా మేము ఏదో రకంగా లెటర్ పెట్టుకున్న ఒక ఆపరేటర్ గారి హెల్ప్తో మేము ఇక్కడ రన్ చేస్తున్నాము, వాటర్ ఫెసిలిటీ లేకపోయినా. కానీ మనం చూసాల్సింది ఏంటంటే బయట నుంచి జనాలు లోపలికి వచ్చేస్తున్నారు, అంటే నైట్ షెల్టర్ తాగిన వాళ్ళని లోపలికి రానియకపోవటం వల్ల బయట వాళ్ళు వచ్చి నైట్ టైము షెల్టర్ క్లోజ్ అయ్యాక ఈ సరౌండింగ్స్ లో ఉంటున్నారు. ఉండద్దు అంటే కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ నైట్ షెల్టర్ ఇన్ఛార్జ్ మీద గట్టిగా అడుగుతున్నారు, నువ్వు ఎవరివి ఇక్కడికి వాళ్ళని రానియన పోతానికి, ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మా నైట్ షెల్టర్ ఇన్ఛార్జ్ కూడా మీతో షేర్ చేస్తారు. అంటే ఇచ్చేసాము నైట్ షెల్టర్ రన్ అవుతుంది అది సమస్య కాదు, రాను రాను నైట్ షెల్టర్ లో ఇబ్బందులు ఎందుకు ఇస్తున్నారు, ఏదో రన్ అవుతుంది దానికి ఎంత అవుతుంది, మీ చేతులతో సహాయం ఎంత అవుతుంది, దాన్ని సపోర్ట్ చేయండి, అంతేగాని లేదు వీళ్ళంత దొంగలు వీళ్ళు ఉండకూడదు ఇక్కడ అట్లాగే సమస్యలు చెప్తే ఉన్న వాళ్ళు మారరు, వాళ్ళు ఎప్పటికీ అట్లాగే ఉండిపోతారు, ఇంకా మీ దయ వల్ల వాళ్ళు ఇంకా ఖరాబ్ అవుతున్నారు రోజు రోజుకి. అందుకనే కాకపోతే ఏ మంచి చేయకపోయినా ఇక్కడికి వచ్చి మీరు అలాంటి స్టేట్మెంట్స్ చేయకపోతే బాగుంటుంది, ఏదైనా గొడవలు జరిగితే దీన్ని మన సొంత ఇంటి పక్కన ఉన్న ఇంకొకరు ఇల్లు లాగా చూసి గొడవలను ఆపుతాం ట్రై చేయండి. ఇస్త్రీ కప్పుడు ఇంట్లో పెట్టి దాపడం వస్తుంటే జాగ్రత్తలు అప్పుడే వస్తారు అంటే
Supreme Court adeshalu. Agar dam, agar dam.